फोन लो चल फोन ए भैया ए भैया ना फोन ना मुख्य पटे ना मुगर వాళ్ళకు ఫీల్డ్ ఇచ్చినటువంటి
यहाँ पर यशस्विनी शालिनी तेलंगाणा ख्याति वीलू लेवल वालू राष्ट्रम ఏర్పడిన తర్వాత మీరు చూస్తున్నారు ఫోన్ డౌన్ కామన్ వెల్త్ లో కూడా ఈ దేశంలో రెండో స్థానం తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వరల్డ్ బాక్సర్ గా రికార్డ్ చేయండి, వరల్డ్ షూటర్ గా ఇచ్చాసి ఈరోజు మళ్ళొక దాంట్లో తర్వాత యశస్సు క్రీడారంగంలో ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలే దేశంలో అత్యధికంగా మహిళలే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తేవడం అనేది నిజంగా చాలా సంతోషం. తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు క్రీడలకు ప్రోత్సహిస్తూ ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ 2%, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తూ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాత్రమే. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామానికి క్రీడా మైదానాలు ఉండాలంటే ఆలోచన ఎవరు రాలేదు, క్రీడాకారులను ఎవరు ప్రోత్సహించలేదు. మొన్న దిగ్గజను విశ్వాసంగా ప్రోత్సహించి ఉద్యోగావకాశాలు నగదు ప్రోత్సాహంతో పాటుగా తగిన గుర్తింపు ఇచ్చినందుకే మహిళలు ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా మనం తట్టుకోగలుగుతాం అని చెప్పి ఈరోజు వీరిద్దరు కూడా ప్రపంచ స్థాయిలో 40 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా టోర్నమెంట్ అవుతే మొట్టమొదటిసారిగా క్రికెట్లో గెలుపులో ప్రధాన కీలక ఈరోజుతంగా చివరి వరకు గెలుపులో కారణమైనటువంటి దిశ సహకరించినటువంటి ఇద్దరు కూడా తెలంగాణ వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి గారికి కల్పిస్తాం. ఇంకా తెలంగాణ క్రీడాకారులు దేశానికి తయారు చేసినట్టు చేస్తాం. భవిష్యత్తులో ఇప్పటికే దాదాపు 7,500 గ్రామాల క్రీడా ప్రాంగణాలు అయినాయి, 45 నియోజకవర్గాల్లో స్టేడియంలు కంప్లీట్ అయినాయి. ఇంకా క్రీడాకారులకు ప్రోత్సహించినట్టు ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి రెండవ దేశంగా మనం, చిన్న చిన్న బుడ్డిబుడి దేశాలు కామన్వెల్త్లో ఏషియన్ గేమ్స్లో అనేక పథకాలు వస్తూ ఉన్నాయి. కానీ ఈరోజు బడ్జెట్ పెట్టినా బడ్జెట్లో ఎలాంటి పెద్ద ప్రాధాన్యత లేదు, కేంద్ర బడ్జెట్లో క్రీడాకారులకు ప్రోత్సాహం లేదు, రాష్ట్రాలకు ప్రోత్సాహం లేదు. ఈరోజు ఈ రాష్ట్రం నుంచి మహిళలుగా ఇంత పేరు దేశానికి పేరు తెస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం పట్టించుకోకుండా వివరిస్తాము. విధంగా భారతదేశ ప్రభుత్వం కూడా క్రీడాకారులను తెలంగాణ మాదిరిగా కేసీఆర్ గారి మాదిరిగా వారు కూడా ప్రోత్సహించింటే దేశంలో కూడా ఎంతోమంది క్రీడాకారులు తయారై ఎంతోమంది క్రీడాకారులు దేశానికి ఉన్నారు. ఏ చేసినా భవిష్యత్తులో దేశానికి ఆదర్శంగా తెలంగాణ క్రీడారంగం ఖచ్చితంగా ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు ఖచ్చితంగా నిలబెడతాం. మా చైర్మన్ గారు కానీ, మా యొక్క సిబ్బంది కానీ, మా కోచ్లు కానీ, ఎన్ని కష్టాలున్నా మా కోచ్లు కూడా అందరూ కూడా క్రీడాకారులను తయారు చేయడంలో ముందంజలో ఉన్నారు. వీరిద్దరిని ఫిట్నెస్ ఇచ్చినటువంటి మా సోదరి శాలిని కూడా, ఆమె కూడా పట్టుదలతో మనం తయారు చేసింది. కనుక భవిష్యత్తులో కోచ్లకు కానీ క్రీడాకారులకు కానీ తగిన ప్రోత్సాహం ఉంటుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా వీరిద్దరు కలిసి ఇంకా క్రీడారంగంలో ఉత్సాహం ఉంటుంది కూడా మీకు అవకాశాలు అన్ని రకాలుగా కల్పిస్తారు.